సభాయ నమః. హలో, మళ్ళీ వేదికను అలంకరించిన పెద్దలకి. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎస్వి రంగారావు గారు చిరంజీవి. ఇది అలాంటి మహానటుడు పుట్టిన గడ్డలో మనం పుట్టడం మన తెలుగువారి పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. ఎందుకంటే ఎన్నో విదేశీ చిత్రాలు చూస్తాం, నేషనల్ ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలాంటి ఆర్టిస్ట్కి కనీసం 10 ఆస్కార్, అంటే ఆస్కార్ మనకి కాకపోయినా ఆ స్థాయి, సినిమా చలనచిత్ర పరిశ్రమలో ఒక స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కార్ కాబట్టి అందరూ ఉటంకిస్తూ ఉంటారు. ఆ స్థాయి నటుడు మళ్ళీ అది నభూతో నభవిష్యత్తి అని అంటుంటారు. నభూతో అని మాత్రమే మనం అనగల, ఎందుకంటే నభవిష్యత్తులో పరమేశ్వర కృప వల్ల అలాంటి మహానటులు చాలామంది రావాలని కోరుకుంటున్నాను ఇక్కడికి. ఇలాంటి ఒక మహానటుడి స్మరణకి, ఆయన పుస్తకావిష్కరణకి సహృదయతో విచ్చేసిన మా అందరికీ అంతటి వాడు మా చిరంజీవి గారికి ఒకసారి నమస్కారం చేసుకుంటాం. ఇట్ చాలా ఆత్మీయమైన సభ ఇది. ఒక వ్యక్తి ఉన్నప్పుడే పట్టించుకోకుండా ఉండే ఈ రోజుల్లో 45 ఏళ్ల తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాక ఇంత వైభవంగా ఒక మహానటుడు గురించి మాట్లాడుకుంటున్నాం, పుస్తకాలు ప్రింట్ చేయించుకుంటున్నాం అంటే అంతకన్నా ఆ జన్మకి సార్థకత ఏమీ లేదు. అలాగే సంజయ్ కిషోర్, ఎప్పుడు సంజయ్ కిషోర్ ఫంక్షన్ తలపెట్టినా నేను అనుకోను అంటే ఇంకో 100,000 2 లక్షలు అప్పు చేరుతుందేమో అతనికి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ పెట్టి సంపాదించుకోవడం చాలామందికి చేతనం ఉంది, కానీ ఆ ఒక్క విద్య తెలియని వాడు సంజయ్ కిషోర్ 100% చెప్తాను. ఎంత సిన్సియర్గా కమిట్మెంట్తో చేస్తా, అందుకే ఒక్కసారి పిలిస్తే ఖచ్చితంగా అతను ఏ ఫంక్షన్ చేసినా ఇంతమంది పెద్దలు వచ్చే అవకాశానికి అతని సహృదయత, మంచితనం, కమిట్మెంట్. సో ఇలాంటి మహాన్ మంచి కార్యక్రమం ఎస్వి రంగారావు అంటే అందరికీ ఇష్టమే. ఇంతవరకు నేను అతి తక్కువ మంది, అంటే నచ్చని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎస్వి రంగారావు గారి గురించి కానీ, సావిత్రి గారి గురించి కానీ, సూర్యకాంత్ ఇలాంటి జనరేషన్స్లో ఒక్కసారి కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఉండడమే మన జీవిత పరమార్థం అనిపించే అంత స్థాయిలో ఉన్నారు. నేను ఆయన మీద ఇష్టంతో 2 లైన్లు రాశాను ఎస్వి రంగారావు గారి మీద. ఆయన నడుస్తుంటే రారాజులాగా, కూర్చుంటే రావణాసురుడిలాగా, మందహాసం చేస్తుంటే సీనాథుడిలాగా, ఏ పాత్ర వేసినా నటసారోహముళ్లాగా ఉంటారు. ఆయన తెర పట్టనంత నటుడు, పసిపిల్లాడంటి మనిషి. ఆయన అనర్గళ వచోధార ధవళేశ్వరం దాటిన గోదావరిలాగా, ఎందుకంటే ఆయన ధవళేశ్వరం పుట్టుక. ఆయన వ్యక్తిత్వం వెండి ఉగ్గుగిన్నెలో చనుబల్లాగా అద్భుతం. తెలుగువాడు మాత్రమే గర్వించదగ్గ మరో సంగతి ఏమిటంటే సామర్ల వెంకట రంగారావు నాయుడు తమిళవాడికి తమిళవాడు, తెలుగువాడికి తెలుగువాడు, జకార్తాలో మాత్రం కీచకుడు, మహానటుడు, భారతీయుడు. శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.